తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వార్షికోత్సవంలో భాగంగా అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీస్ ఆయుధాల ప్రదర్శన ప్రారంభించారు. పోలీస్ శాఖ వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ జాగిలాలు, రక్షణ పరికరాలు తదితర అంశాలపై ఆర్మ్స్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కేవీ నరసింగారావు ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. मैडम सेंड ऑल द ट्रेस एला ट्रेसेंटे सपोज मर्डर जो एपेंडर तालीख एपेंडर तालीख डाग स्मेल बैठक ఫ్యూచర్ కి స్కూల్ వచ్చారు ఆల్ స్టూడెంట్స్ అంటే టీచర్ దీంట్లో అండి దీంట్లో 30 రౌండ్స్ ఆడతాం 32 ఆడతాం కానీ 30 రౌండ్స్ ఆడతాం 32 రౌండ్స్ ఎట్టిన తర్వాత లోడ్ చేస్తాం లోడ్ చేసే కింద ఒక రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ చేయాలన్నాం దీని ఒకసారి కాప్ చేస్తే 20 రౌండ్లు అవుతాయను కదా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లోడ్ చేసాం ఇది సింగల్ ఆటోన్ రెండు ఉంటాయి దీనికి సింగల్ లో పెట్టాం అనుకో ఒకసారి ఫైర్ చేశాక మళ్ళీ లోడ్ అవుతది చెదిరిపోరన్నప్పుడు అలా ఏం చేస్తాం చెదిరిపోమంటం కోసం టియర్ స్మోక్ అనేది వదులుతాం టియర్ స్మోక్ అనేది చేతి తీసుతాము గన్తో వేస్తాం అయితే చేతి తీసి ఇది ఎక్కువ దూరం లే ఫైర్ చేస్తాం इटवे फैर इटे इट अला मन मेदक चुटूर फैर चयस दी मल्टीशेल लाचर अटार मल्टीशेल लाचर अंटे टीयर स्मोक कम्युनिकेशन व्यवस्था इपू कम्युनिकेशन अंतिया नी क అంటే ఈ మధ్యల మీడియా ద్వారా నీకు కమ్యూనికేషన్ అనేది నేనే మాట్లాడుతున్న అర్థం అవుతుంది అదే నువ్వు వచ్చే గేట్ దగ్గర అనే ఇక్కడ మాట్లాడుతు నీకు కనపడతా వినపడదు వినపడపోతే మనం ఏం చేస్తావు చిన్న వాకీ టాకీ సినిమా చూస్తుంటా కదా పోలీసులు మాట్లాడి ఓవర్ ఓవర్ అంటూ ఉంటారు అది చిన్న వైర్లెస్ సెట్ ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం మనం మాట్లాడే ఈ మాటలో ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఆడియో ఫ్రీక్వెన్సీ 20 to 20 కిలోహెర్ట్జ్ వరకు ఉంటుంది నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడాలంటే ఏం చేయాలి చాలా గట్టిగా బిగ్గరగా అలవా కానీ దాంతో కమ్యూనికేషన్ దాంతో సిస్టమ్ ఉందన్నమాట ఆ సిస్టమే ఇది ఇది మ్యాన్పాక్ పోలీసులు దీని ద్వారా మాట్లాడతారు దీని రేంజ్ 5 కిలోమీటర్స్ 2 to 5 కిలోమీటర్స్ వరకు వస్తుంది అంతకన్నా ఎక్కువ రేంజ్ కావాలనుకో మనకి ఏం చేస్తాం 20 వాట్ సెట్లు వాడతాం అన్నమాట 20 వాట్ సెట్ ఇంట్లో ల్యాండ్ లైన్ టైప్ లో అలా ఉంటుంది ఈ 20 వాట్ సెట్ కానీ ఈ 20 వాట్ సెట్ కాకుండా మనం ఎక్కడో ఇప్పుడు వేరే ఊరు ఉందనుకో ఈ గోగవరం ఊరు ఉంది గోగవరం నుంచి ఇక్కడికి అంటే ఎందుకంటే మరి గల ఎవరైనా ఉన్నా సరే దీన్ని ఏం కాదు వెహికల్ మొత్తం చెక్ చేశారండి అమరవీరుల కోసం అక్టోబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మేము ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక రకాలైన ప్రోగ్రామ్స్ పెడుతూ
స్కూల్ పిల్లలందరికీ కూడా రకరకాలుగా చూపించి పోలీసుల మీద ఒక ఇమేజ్ ఉండేటట్టు, పోలీసులు చేసే పనులు ఏంటి, పోలీసుల వల్ల ఉపయోగం ఏమిటి అనేది తెలియడం కోసం ఈ యొక్క ఓపెన్ టెంట్ హౌస్ అనేది ఇక్కడ మన రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేము తెలియపరిచేది మా ఎస్పి సారు 2 డేస్ 26 అండ్ 27 ఈ 2 డేస్ కూడా ఇక్కడ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ రోజుకి ఒక 2-3 స్కూళ్ళు పిల్లల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ డాగ్స్ 2 రకాలు ఉంటాయి అందులోని ఆ డాగ్స్ కోసం పూర్తిగా వివరించడం జరుగుతుంది. 2 ఇకపోతే బీడీ టీమ్ బాంబు డిస్పోజల్ అందులోని మనం విఐపీస్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ విఐపీస్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ లేదనినట్లయితే ఎక్కడైనా సరే ఎటువంటి మన వెహికల్స్కి కానీ లేదా కలవర్ట్స్కి కానీ ఆ భూమి మీద ఎక్కడైనా సరే ల్యాండ్ మైన్స్ పెట్టడం కానీ లేదా క్లోమోర్ మైన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉండినట్లయితే అలాంటి చెకప్ చేయడం కోసం దాని తాలూకా ఎక్విప్మెంట్ అనేది మా దగ్గర ఉంది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా మన పిల్లలకి ప్రతి ఒక్కదాని కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కోసం ఆ బీడీ టీమ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాలైతే వెపన్స్ అండ్ స్మోక్ గన్స్ అండ్ స్మోక్ సెల్స్ అండ్ స్మోక్స్ గ్రినేడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ లేఅవుట్ చేసి పిల్లలకి ప్రతి దానికోసం కూడా అవగాహన కలగాలి అనేసి అవి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఆ వెపన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ వెపన్స్ తాలూకా ఆమ్యునిషన్ ఏ విధంగా ఉపయోగిస్తారు, ఆ ఆమ్యునిషన్ తాలూకా పొడిగి ఎంత ఉంటుంది లేదా దాని వెయిట్ ఎంత ఉంటుంది, అది అలాగే సింగిల్లో కానీ ఆటోలో కానీ ఎలా ఫైర్ అవుతుంది, ఫైర్ అయ్యేటప్పుడు నిమిషానికి సింగిల్లో ఎన్ని ఫైర్ చేయొచ్చు ఆటోలో ఎన్ని ఫైర్ చేయొచ్చు అనేది కూడా పిల్లలకి డౌట్ వచ్చి అడిగినట్లయితే ఇక్కడ మర్చి చెప్పడం జరుగుతుంది. అలాగే టీయర్ గ్యాస్కి వచ్చేసేటప్పటికి సెల్స్ అండ్ గ్రినేడ్స్ అండ్ రైట్ ఎక్విప్మెంట్తో దాన్ని త్రో చేయడం హ్యాండ్తో చేయొచ్చు లేదా రైఫిల్తో త్రో చేయొచ్చు. అలాగే వజ్ర వెహికల్ అనేది ఒకటి ఉంది మాకు, ఆ వెహికల్ ద్వారా కూడా మనం గుంపులుగా ఉన్న జనాభాని కొద్ది దూరం మనం డిస్పాచ్ చేయడం కోసం ఎవరికీ హాని కలగకుండా ఉండడం కోసం గ్యాస్ ఎక్విప్మెంట్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వెపన్స్ కూడా ఎనిమీస్ని ఎదుర్కోవడానికి కానీ మరియు విఐపీస్ని మరియు ప్రతి ఒక్కరిని కూడా దాని నుంచి రక్షణ పొందడం కోసం ఆ వెపన్స్ను కూడా మేము యూజ్ చేయడం జరుగుతుంది. మరియు డ్రిల్ పర్పస్ కూడా ఆ వెపన్స్ని యూజ్ చేస్తాం, అది కూడా ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా తెలియపరచడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే కమ్యూనికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో విఐపీస్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మరి ఎక్కడ ఎటువంటి నేరం జరిగినా నైట్ బీట్స్ నందు మరియు పెట్రోలింగ్ డ్యూటీలందు అలాగే విఐపీస్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ఆ యొక్క కమ్యూనికేషన్ ద్వారా మనం లాంగ్ షార్ట్ ఏ సెట్స్ ఎంత దూరం పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు పోలీస్ అంబులెన్స్ ఒకటి ఉంది, అదే దిశ ఒకటి ఉంది. ఈ వెహికల్స్ ద్వారా ఏమవుతుందంటే అంబులెన్స్ ఎక్కడైనా అనుకోకుండా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఇమీడియట్గా మా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా అంబులెన్స్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తారు డిపార్ట్మెంట్లో అయితే. సివిలెన్స్ ఎవరైనా సరే యాక్సిడెంట్లకు గురయ్యినట్లయితే ఇమీడియట్గా ముందు 108 ఒక్కోసారి దొరుకుతుంది దొరకకపోవచ్చు, లేనప్పుడు మా వెహికల్ కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతుంది. అందుకే డైలీ 100 అనేది ఒక నెంబర్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇమీడియట్గా పోలీసులు అటెండ్ అయ్యి అంబులెన్స్ ద్వారా ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా పిల్లలందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఓపెన్ టెంట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.